అసలు ఢిల్లీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఢిల్లీ పర్యటనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసలు సంబంధం లేదు. రెండవది, ముఖ్యమంత్రి హోదాలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కదా చేస్తా ఉన్నారు, దాంట్లో మనం రావాల్సినటువంటి పెండింగ్ నిధుల్ని మెల్లిమెల్లిగా తెప్పించుకుంటా ఉన్నారు. దీంట్లో నో డౌట్ ఇది మనకు కనపడిపోతా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి అసలు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము అతని మీద వెళ్ళి ఇంకా కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి పని కూడా లేదు. న్యాయస్థానాలు చూసుకుంటా ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం మీద అతను ఏ విధంగా ఒక శాసన వ్యవస్థను ఎన్నుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి శాసన వ్యవస్థ ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 151 సీట్లతో బంపర్ మెజార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటే రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. సో దానికి ఢిల్లీ పర్యటనకి సంబంధం లేదు. ఢిల్లీ పర్యటన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించినటువంటి అంశం. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది కాబట్టి ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి సముచితమైనటువంటి స్థానం కల్పించమని, బడ్జెట్ లో పెద్దపీట వేయమని అడగటం, అదేవిధంగా 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందడానికి ఏదైతే కర్నూలులో హైకోర్టుతో కూడినటువంటి రాజధాని, అదేవిధంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో కూడినటువంటి రాజధాని ఏదైతే మనం అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి అంశం మీద ఆల్రెడీ అమిత్ షా గారితో డిసెంబర్ 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. హైకోర్టుని కర్నూలుకి త్వరితగతిన తరలించే ప్రక్రియ చేయమని చెప్పి మళ్ళీ కూడా ఆ విషయం మీద కూడా మాట్లాడదలుచున్నాం. మొన్న కేంద్ర జలశక్తి శాఖ 55,000 కోట్ల రూపాయల పోలవరానికి ఆమోదం తెలిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి కలిసి ఆ డబ్బులు అనేది త్వరితగతిన రిలీజ్ చేయమని. మొన్న వరదలు వచ్చిన్నాయి, ఈ వరదలలో చాలా నష్టపోయి ఉన్నాం రాష్ట్రంలో పంటలన్నీ, దానికి సంబంధించినటువంటి పరిహారం కేంద్రం నుంచి ఇంకా రావాల్సినటువంటిది ఉంది, అవి కూడా రాలేదు. వీటన్నిటి మీద అడగటానికి వెళ్తా ఉంటే ఏదో వేరే పర్యటన, మేమేదో పర్యటనకి వెళ్తా సొంతంగా వెళ్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంతకంటే విడ్డూరు ఏముంటుంది శేఖర్ గారు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.